నమస్తే. మన ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. అంతే వేగంగా మన లైఫ్ స్టైల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మనకొస్తున్న రోగాలకు, ఆరోగ్య సమస్యలకు ఎక్కువ శాతం ఈ లైఫ్ స్టైలే కారణమవుతుంది. ఎంతో మంది ఆడవారిని, మగవారిని బాధ పెడుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా ఈ లైఫ్ స్టైలే కారణమవుతుంది. ఒక జంట సహజంగా సంతానాన్ని కనలేకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇన్ఫర్టిలిటీ ఎంతో మంది దంపతుల్ని మెంటల్ స్ట్రెస్ కి గురి చేస్తుంది. అందుకే ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకుని బహిరంగ వేదికల్లో ఈ సమస్య గురించి మాట్లాడడానికి సమాజం సుముఖంగా ఉండాలి. ఈ సమస్య తీవ్రత కారణంగా దీనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే సామర్థ్యం, సదుపాయాలున్న డాక్టర్లు, హాస్పిటల్లు మనకిప్పుడు చాలా అవసరం. అలాంటి ఒక డాక్టర్ని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఆమె పేరు డాక్టర్ వందనా హెగ్డే. హెగ్డే హాస్పిటల్లోని హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ విభాగానికి క్లినికల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి గల కారణాలేంటి, దానికి సరైన ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ విషయాల గురించి మనకు ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు. అంతకంటే ముందు డాక్టర్ వందనా హెగ్డే గురించి కొంత చెప్పాలి. ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో గోల్డ్ మెడల్ సంపాదించారు. బెంగళూరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో పీజీ చేశారు. రీప్రొడక్టివ్ మెడిసిన్ని స్పెషలైజేషన్గా ఎంచుకుని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో 2 ఏళ్ల పాటు ఫెలోషిప్ ట్రైనింగ్ చేశారు. జర్మనీలోని ఐఎస్ఎం నుంచి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రైనింగ్ని తీసుకుని డిప్లొమా సంపాదించారు. ఇసార్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్లో ఆవిడ మెంబర్ కూడా. మరి ఈరోజు డాక్టర్ వందనా హెగ్డే గారిని ఇన్ఫర్టిలిటీ గురించి, దానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు కనుక్కొని సమాధానాలు తెలుసుకుందామా. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మృదుల. Yes, pleasure అండి. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ని ఒక బేసిక్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఇన్ఫర్టిలిటీ అంటే గర్భం దాల్చకపోవడం అంటే ఏంటి? బేసికలీ ఇప్పుడు కపుల్ కి పెళ్లి అవుతుంది కదా, వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు ఒక సంవత్సరం వరకు వాళ్ళు ప్లాన్ చేసి ప్రెగ్నెన్సీ రాలేదంటే ప్రాబ్లీ వాళ్ళకి టెస్ట్ అవసరం టు నో ఏం ప్రాబ్లం ఎక్కడ ఉందని. సో వెన్ వీ టెల్ అబౌట్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావాలంటే ఒక కపుల్ రెగ్యులర్ గా ఇప్పుడు మంత్లీ ట్రై చేసినప్పుడు ఒక నెలలో ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 15-20% న్యాచురల్ కన్సెప్షన్ కి. అదే వాళ్ళు సంవత్సరం వరకు ట్రై చేస్తే ఒక 80% వాళ్ళకి ప్రెగ్నెన్సీ అచీవ్ చేస్తారు 1 ఇయర్ లో. ఓకే, ఇంకో ఒక 2 ఇయర్స్ మాక్సిమం 2 ఇయర్స్ లోపల 90% వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది న్యాచురల్ గా. సో అరౌండ్ ఇన్ఫర్టిలిటీ పాపులేషన్ జనరల్ పాపులేషన్ లో మేము ఇప్పుడు ఎన్ని మందికి ఉంది అట్లా ఒక గెస్ట్ చేస్తే ఒక 10-15% కి దే ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. వాళ్ళకి టెస్ట్ దే మే నీడ్ టు ఫర్ ఫర్దర్ టెస్ట్ చేస్తారు. ఓకే, 10-15% మాత్రమే ఎఫెక్టెడ్ విత్ ఇన్ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ తో ఎఫెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళందరికీ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు అది నార్మల్ రేంజ్. yes, yeah. ఓకే, సో చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు, లైక్ 4-5 మంత్స్ తర్వాత చాలా మంది వస్తారు అట్లా వస్తూ ఉంటారు కదా, ఒక నెల 2 నెలల్లో దే ఎక్స్పెక్ట్ ప్రెగ్నెన్సీ. ఓకే, వి టెల్ దెమ్ జస్ట్ గివ్ సమ్ టైమ్ అని, ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు వెయిట్ చేసినా ప్రెగ్నెన్సీ రాలేదంటే దట్ టైమ్ వి టెస్ట్ దెమ్. సహజంగా గర్భం దాల్చడం విచ్ ఇస్ కాల్డ్ న్యాచురల్ కన్సెప్షన్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా న్యాచురల్ కన్సెప్షన్ ఎగ్జాక్ట్ గా ఎలా జరుగుతుంది? సో నార్మల్లీ ఏమవుతుందంటే ఒక అమ్మాయికి ఒక గర్భం ఉంది, ఒకలో 2 ట్యూబ్స్ ఉంటుంది అండ్ 2 ఓవరీస్ అంటే అండాంశలు ఉంటుంది. ఇప్పుడు అండాంశలో అమ్మాయికి ఒక ఇమెచ్యూర్ ఎగ్స్ తో పుట్టింటారు. సో వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అందులో ఒక్క ఎగ్ సెలెక్ట్ అయ్యి మెచ్యురేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు 28-30 డేస్ కి మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ గా వస్తుంది నెల నెలకి జనరల్ గా. సో ఈ మెచ్యురేషన్ ప్రాసెస్ అనే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతే అది మంత్ మధ్యలో ఇప్పుడు 14-15 డే అట్లా కంప్లీట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఫీమేల్స్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అదికి ఒక 24 అవర్స్ లైఫ్ ఉంటుంది ఆ ఎగ్ కి. సో అంత లోపల ట్యూబ్ అదిని పిక్ చేసుకొని ట్యూబ్ లోపల ఉండిపోతుంది అక్కడ. ఓకే, మీరు వాళ్ళు కలిసినప్పుడు హస్బెండ్ తో, హస్బెండ్ ది సెమెన్ లో స్పర్మ్స్ అని ఉంటుంది, అది ఎగ్స్ ఫర్ ద మేల్ పార్ట్నర్. ఆ స్పర్మ్స్ కి టెయిల్ అని ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ మూమెంట్. ఓకే, సో ఫ్రమ్ వెజైనా ది గర్భ లోపలకు మూవ్ అయ్యి ఇట్ విల్ రీచ్ ద ట్యూబ్స్. ట్యూబ్స్ లో ఎగ్ తో అది విత్ 24 అవర్స్ కలవాలి, లేదంటే అక్కడ ఎగ్ కి లైఫ్ ఉండదు. ఎగ్ లైఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్. సో స్పర్మ్స్ వెళ్ళి అక్కడ ఎగ్స్ తో కలిసిన తర్వాత ఒక ఎంబ్రియో తయారవుతుంది. ఆ ఎంబ్రియో వాపస్ ఆ ట్యూబ్ అదిని గర్భకు పుష్ చేస్తుంది. దిస్ విల్ టేక్ అబౌట్ 5-7 డేస్, 5-7 రోజుల్లో గర్భకు వాపస్ వస్తుంది ఆ ఎంబ్రియో. ఆ టైంలో గర్భ కండిషన్ మంచిగా ఉండాలి ఫర్ ఇంప్లాంటేషన్ అని. ఇంప్లాంటేషన్ ఇస్ అ కనెక్షన్ ఒకటి, ఎంబ్రియో అండ్ గర్భ మధ్యలో బ్లడ్ కనెక్షన్
రావాలి. అప్పుడు ఆ మదర్ తినింది ఫుడ్ న్యూట్రిషన్ ఎవ్రీథింగ్ ఎంబ్రోకి రీచ్ అయ్యి పెరుగునకు స్టార్ట్ అవుతుంది, అమ్మాయికి డేట్ మిస్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు న్యాచురల్ గా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు కలిసిన టైం అది చూసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పీరియడ్స్ ఒక రెగ్యులర్ వస్తుంది అమ్మాయి కంటే, దే కెన్ స్టార్ట్ ప్లానింగ్ ఫ్రమ్ 10th డే. ఇప్పుడు మంత్ది 10th డే, 12th డే, 14th డే, 16th డే. ఆల్టర్నేట్ డేస్ ఇస్ మోర్ బెనిఫిషియల్ యాక్చువల్లీ దాన్ డైలీ. సో ఒక 10 to 16 డే మధ్యలో కలిసి ఒక అట్లా ఒక 6 to 6 మంత్స్, 1 ఇయర్ వరకు ట్రై చేసి చూడాలి వాళ్ళు. అప్పుడు వరకు ప్రెగ్నెన్సీ రాలేదంటే దే స్టార్ట్ బేసిక్ టెస్ట్ ఫర్ దెమ్. సో ఈ మధ్యకాలం జనరేషన్ లో కామన్ డౌట్ ఏంటి అంటే, ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్ గా లేనప్పుడు హౌ షుడ్ వి క్యాల్కులేట్ ఆర్ ఓవ్యులేషన్ టైం, ఎలా క్యాల్కులేట్ చేయాలి? దట్ ఈస్ వెన్ వి టెల్ దెమ్. ఇప్పుడు ఐ టోల్డ్ దే హావ్ టు ప్లాన్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు ట్రై చేసేదే మా దగ్గర రావాలని. బట్ దర్ ఆర్ సర్టన్ కండిషన్స్ వేర్ మేము వాళ్ళకి జల్దీ రమ్మని చెప్తాం. ఒకటి, అమ్మాయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందంటే, వాళ్ళకి కొన్ని మందికి జల్దీ వస్తుంది 20-25 డేస్ కి వచ్చేస్తుంది, కొన్ని మందికి 45 డేస్, 3 మంత్స్, 6 మంత్స్ లో అట్లనూ అవుతుంది. సో దీస్ థింగ్స్ విల్ బి, దిస్ ఇస్ కాల్డ్ ఓవ్యులేటరీ డిజార్డర్స్ అని. సో దీస్ టెస్ట్ ఒకటి మేము అల్ట్రాసౌండ్ చేస్తాము, గర్భ యూట్రస్ అద్దని, గర్భ ఓవరీ అద్దని చెక్ చేస్తాం స్కానింగ్ లో. ఆ స్కాన్ లో మేము ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్స్ కి మేము హార్మోనల్ టెస్ట్ తో కన్ఫర్మ్ చేసుకుంటాము. సో వన్స్ వి ఇవాల్యుయేట్ ఎవ్రీథింగ్, అది స్పెసిఫిక్ గా కొన్ని ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది అమ్మాయి వాళ్ళకి ఆ ఓవ్యులేషన్ కరెక్ట్ చేయడానికి. లేదంటే ఒక సింపుల్ ప్రాబ్లమ్, జస్ట్ స్లైట్ డిలే, ఇప్పుడు 35 డేస్ ఉంటుంది కొన్ని మందికి, విచ్ ఇస్ క్వైట్ నార్మల్. సో వాళ్ళకి మేము ఏం చేయొచ్చు అంటే ట్రాకింగ్ చేయొచ్చు. స్కానింగ్ లో ఇప్పుడు ఆ ఎగ్ కనపడదు, బట్ ఆ ఎగ్ ఇస్ గ్రోయింగ్ విత్ ఇన్ ఒక వాటర్ ఫిల్డ్ సాక్, దట్ ఇస్ కాల్డ్ ఫాలికల్. సో దట్ క్యాన్ బి ట్రాక్డ్. ఫాలికల్ ని ట్రాక్ చేస్తాం మేము. సో అది పీరియడ్ 2nd డే వస్తారు, దెన్ 10th డే, 12th డే, 14th చూసుకొని అట్ ఏ టైంలో మెచ్యూర్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, మేము డేట్ ఇస్తాం వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు కలిస్తే సరిపోతుంది వాళ్ళకి. సో ఇట్లా ఒక 3-4 మంత్స్ మేము జస్ట్ ట్రాక్ చేసి వాళ్ళకి డేట్ ఇచ్చినప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఈవెన్ గర్ల్స్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అదే, బట్ సర్టన్ టైమ్స్ దే మే నీడ్ సమ్ కరెక్షన్ ఆఫ్ దట్ అండ్ స్టిల్ దెల్ గెట్ ప్రెగ్నెంట్ ఈజీలీ. దిస్ యాక్చువల్లీ దిస్ కండిషన్ ఇస్ నోన్ ఎస్ పీసీఓడి, విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్. ఇప్పుడంతా చాలా ఎక్కువ అవుతుంది అది. సో దిస్ క్యాన్ బి ఈజీలీ కరెక్టబుల్. బట్ ఓకే, సో ఈ న్యాచురల్ కన్సెప్షన్ లోనే అంటే సహజంగా జరిగే దాంట్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని కపుల్స్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ అసలు ఏమేమి ఉంటాయి? సో వాట్ వి టెల్ ఇస్, ఇప్పుడు వన్ థింగ్ ఇస్ వెన్ దే కమ్ టు అస్ వి టెల్ ఆఫ్టర్ 1 ఇయర్ కదా, కొన్ని మందికి ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్ కి. ఇఫ్ దే ఆర్ క్రాసింగ్ 30 ఇయర్స్, 35 ఇయర్స్, వి టెల్ దమ్ ఒక 6 మంత్స్ ఇస్ ద టైమ్ గివెన్. ప్రెగ్నెన్సీ రావట్లేదు అని లెట్ దమ్ కమ్ ఎర్లీ. సో నార్మల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే వి డూ ద టెస్ట్ బేస్డ్ ఆన్ వాట్ వి నీడ్. ఫస్ట్ ఒక ఎగ్ కావాలి అమ్మాయి నుంచి, ఒక స్పెర్మ్ కావాలి ఫ్రమ్ ద హస్బెండ్, ఓపెన్ ట్యూబ్స్ కావాలి ఫర్ దెమ్ టు మీట్ ఈచ్ అదర్, అండ్ ఒక గర్భ కావాలి. సో వీ డూ ద టెస్ట్ బేస్డ్ ఆన్ దీస్ 4 పారామీటర్స్. ఒకటి, అమ్మాయికి ఎగ్స్ కరెక్ట్ ఉందా, నంబర్స్ కరెక్ట్ ఉందా, క్వాలిటీ కరెక్ట్ ఉందా అని చెక్ చేసుకుంటాము. సో నార్మల్లీ సచ్ గర్ల్స్ లవ్ రెగ్యులర్ సైకిల్స్. ఇంకోటి మేము హస్బెండ్ ది 7 పారామీటర్స్ చెక్ చేస్తాం. దట్ ఇస్ అ వెరీ ఈజీ టెస్ట్. ఒక 3 డేస్ గ్యాప్ పెట్టుకునే వాళ్ళు ఒక 7 శాంపిల్ ఇవ్వచ్చు ల్యాబ్ కి. సో దట్ 7 రిపోర్ట్ విల్ హ్యావ్, ఒకటి స్పర్మ్ కౌంట్ అని ఉంటుంది, అది మోర్ దెన్ 15 మిలియన్ పర్ ఎంఎల్ ఉండాలి. అందులో స్పర్మ్ మూవ్మెంట్, యాక్టివ్ స్పర్మ్ షుడ్ బి మోర్ దెన్ 50%, అండ్ స్పర్మ్ స్ట్రక్చర్ ఒక 4% షుడ్ బి నార్మల్ స్పర్మ్స్ ఇన్ దట్ రిపోర్ట్. సో వన్స్ దీస్ టు ఆర్ ఇవాల్యుయేటెడ్, దెన్ వాట్ వీ డూ ఇస్, ఒక అమ్మాయికి రెగ్యులర్ పీరియడ్స్ ఉందంటే ఫస్ట్ వీ స్టార్ట్ ప్లానింగ్. యూటరస్ ఇస్ యూజువలీ చెక్డ్ ఆన్ స్కాన్. ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు గెడ్డలు ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిసిపోతుంది స్కానింగ్ లో. వన్స్ దీస్ ఆర్ డన్ వీ జస్ట్ స్టార్ట్ ప్లానింగ్. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మేము టైం ఇస్తున్నాం వాళ్ళ కలవరికి, ఒక 3-4 మంత్స్ లో ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ ఇట్స్ టైమ్ టు చెక్ ద ట్యూబ్స్. ట్యూబల్ టెస్ట్ అది లిటిల్ ఇన్వేసివ్ టెస్ట్, ఎందుకంటే అది ఒక డై పుష్ చేసి మేము ఎక్స్రే తీపిస్తాము టు చెక్ ట్యూబ్స్ ఓపెన్ ఉందా. లిటిల్ ఇట్ ఇస్ పెయిన్ఫుల్. సో వాళ్ళకి ఇమీడియట్ గా చేయము, ఒక కొన్ని నెల ఇస్తాం వాళ్ళకి టు కన్సీవ్ న్యాచురలీ. అప్పుడు అవ్వలేదంటేనే వాళ్ళకి ఒక ట్యూబ్ టెస్టింగ్ గో ఫర్ అ హయ్యర్ టెస్ట్, బట్ దిస్ ఇస్ నోన్ అస్ హిస్టోసాల్పింగోగ్రఫీని, హెచ్ఎస్జీ ఇట్ ఇస్ కాల్డ్. సో ఆ ట్యూబ్ టెస్ట్ లో మాకు తెలుస్తుంది ఒక ట్యూబ్స్ ఓపెన్ ఉందా, బ్లాక్ ఉందని. ఏమవుతుంది అక్కడ ట్యూబ్స్ బ్లాక్ ఉందంటే అక్కడ ఎగ్ స్పర్మ్ కలవనికి దారి ఉండదు. దట్ రీజన్ వీ నీడ్ టు, వీ కాంట్ డిలే టూ మచ్ ఆల్సో దట్ టెస్ట్. ఒక 2-3 మంత్స్ చూడొచ్చు, ఆ తర్వాత టెస్ట్ చేసినే ఓపెన్ ఉందంటే సిమిలర్ వీ కెన్ కంటిన్యూ ట్రీట్మెంట్ ఫర్దర్. సో ఈ 4 ఇదర్ ద బేసిక్ టెస్ట్ అటెంప్ట్ టెలింగ్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో చాలా ఇంకా ఉన్నాయి, బట్ కపుల్స్ వచ్చినప్పుడు మేము అన్ని చేయించము, అన్ని బేసిక్ టెస్ట్ చేసి వాళ్ళకి కొన్ని నెల ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ వెళ్తాం యూజువలీ. ఓకే, ఒక కపుల్ కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలా, లేకపోతే వెన్ ఇస్ రైట్ టైం? రైట్ టైం ఏంటి ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవాలంటే? సీ వన్ థింగ్ ఇస్, వాళ్ళకి ఇప్పుడు కొన్ని మందికి ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు దే మైట్ బి హ్యావింగ్ హైపర్ టెన్షన్, షుగర్, థైరాయిడ్ ఇష్యూస్, లేదంటే చిన్న వయసులో ఎప్పుడైనా టీబీ వచ్చి ఉంటుంది, లంగ్స్ టీబీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఆర్ కొన్ని సర్జరీస్ దే వుడ్ హావ్ హ్యాడ్ ఇన్ దర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ దర్ ఎనీథింగ్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్, ఏమైనా ఓవేరియన్ సిస్ట్, ఎనీ అబ్డామినల్ సర్జరీస్ అయిందంటే సచ్ పేషెంట్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఒబీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్,
ఏజ్ మోర్ దెన్ 30 ఇయర్స్, ఆల్ దీస్ థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్, ఎనీథింగ్ దే హ్యావ్ ఫిట్స్ కొన్ని మందికి ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఇష్యూస్, దే ఆర్ ఆల్ టేకింగ్ మెడిసిన్స్ ప్రీవియస్లీ. సో వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయ ముందనే దే కెన్ కమ్ అండ్ మీట్ అస్ ఫస్ట్, సో దట్ కంప్లీట్ హిస్టరీ విల్ బి టేకన్. వాళ్ళకి అన్ని టెస్టులు చేయించి దెన్ వీల్ ఆల్సో అడ్వైస్ దెమ్ వెన్ టు ప్లాన్, హౌ బెస్ట్ టు ప్లాన్, అండ్ దర్ ఆర్ సర్టన్ మెడికేషన్స్, ఫోలిక్ యాసిడ్ అదన్నీ, విచ్ ఇస్ విటమిన్స్ యాక్చువల్లీ, విచ్ ప్రివెంట్స్ ఫీటల్ డిఫెక్ట్స్. సో దీస్ అండ్ ఆల్ ఆర్ స్టార్టెడ్ 3 months బిఫోర్ ప్లానింగ్. So ideally when a couple gets married, it is best that once they come and visit and get themselves checked so they know that when they plan, everything goes smoothly. Even for men, suppose men have had previous surgeries, ippudu scrotal lo testicular surgeries ayindi childhood lo, koni mandiki untadi ippudu anything related to mumps if they have suffered during their puberty, or any hernia surgery, or if they have a habit of smoking, alcohol, see these things can affect their 7 parameters. Okay. So if they feel that any of such issues are there in their past history, they can always come early only. They need not wait 1 year and then come. ఒకసారి చెక్ చేయించుకుని అన్ని మంచి నార్మల్ టెస్ట్ ఉన్నాయంటే దే కెన్ స్టార్ట్ ఈవెన్ డిలే ఫర్ సమ్ టైమ్ అండ్ ప్లాన్ లేటర్. ఇప్పుడు ఈ టెస్ట్లు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నా కూడా వాళ్ళకి కన్సెప్షన్ అవ్వట్లేదు అంటే ఈజ్ ఇట్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ? లేకపోతే చాలా కామన్ టెర్మినాలజీ వస్తుంది ఇప్పుడు, బికాస్ దీస్ ఆర్ ఫ్యూ బేసిక్ టెస్ట్. సీ వాట్ ఐ టెల్ దమ్ ఇస్ ఈ బేసిక్ టెస్ట్ లో మే నాట్ ఇండికేట్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు మాకు ఏం చూడండి, ఇప్పుడు మాకు ఎగ్స్ ఉందా లేదా తెలుసు, స్పర్మ్ ఉందా లేదా తెలుసు, ఆ ఫంక్షనల్ ఆస్పెక్ట్ వీ డోంట్ నో. ట్యూబ్స్ ఓపెన్ ఉందని తెలుసు, బట్ ఆ ట్యూబ్ అది ఫంక్షన్ చేస్తుందా టు పుష్ ద ఎంబ్రియో బ్యాక్, సో అవన్నీ స్టడీస్ మాకు తెలీదు. సో అన్ఎక్స్ప్లెయిన్ అని చెప్తారు, బట్ వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు 1 year ట్రై చేసి మా ట్రీట్మెంట్ మేము టైం ఇచ్చినప్పుడు వాళ్ళు కలుస్తున్నారు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ కన్సీవింగ్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అన్ఎక్స్ప్లెయిన్, ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ టెస్ట్ లో మాకు ఇప్పుడు ఐడెంటిఫై చేయలేదు, బట్ ముందు ముందు మేము చాలా టెస్ట్ ఉంటుంది విచ్ విల్ ఐడెంటిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకైనా మేము ఇట్లా థింక్ చేసి ఒక లాప్రోస్కోపీ చేస్తాము. లాప్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ పుట్టింగ్ అ కెమెరా, ఒక చిన్న ఇన్సెషన్ పెడతాం పొడ్డ దగ్గర, ఒక కెమెరా పెడతాము లోపల. ఆ కెమెరా పెట్టినప్పుడు మాకు అన్ని కనిపిస్తుంది, యూట్రస్, ట్యూబ్స్, ఓవరీ. అప్పుడు మాకు యాక్చువల్ ప్రాబ్లమ్స్ తెలుస్తుంది, బికాస్ వన్ కండిషన్ ఇస్ ఎండోమెట్రోసిస్, విచ్ ఇస్ బికమింగ్ వెరీ కామన్. ఇప్పుడు అంతా చాలా మందికి డిటెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ లాప్రోస్కోపీ. సో ముందన్ని 10 ఇయర్స్ బ్యాక్ దేవర్ ఆల్ థింకింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అని, బట్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజీ ఇప్పుడు తెలుస్తుంది. సో 10 ఇయర్స్ అహెడ్ వీ మే కమ్ టు నో మోర్, వీ డోంట్ నో హౌ మచ్ ఇట్స్ గోయింగ్ అడ్వాన్స్, బట్ దిస్ ఇస్ వన్ కండిషన్ దట్ ఇస్ నాట్ సీన్. మాకు స్కానింగ్ లో కనపడదు, పేషెంట్స్ కి సింప్టమ్స్ ఉండదు, ద ఓన్లీ థింగ్ ఇస్ నాట్ కన్సీవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ట్రీట్మెంట్స్. అప్పుడు ఎండోమెట్రోసిస్ డయాగ్నోస్ చేస్తాం, అప్పుడు అది సర్జికల్ మేనేజ్మెంట్ అదని ఇచ్చేసి విత్ మెడికల్స్ యూ కెన్ కంట్రోల్ ఇట్ అండ్ దెన్ దే కెన్ ప్లాన్. ఇప్పుడు మనకి ఇటువంటి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ ని రికవర్ చేయడానికి ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నవి? టోటల్ 3 basic ట్రీట్మెంట్స్ ఒకటి మీకు చెప్పాను కదా నేను, ఒకటి ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసేది, ఇస్ ద బేసిక్ థింగ్, బేసిక్ థింగ్. వి స్టిమ్యులేట్ ద ఓవరీస్, అంటే వన్ ఇస్ ట్రాకింగ్ న్యాచురల్ సైకిల్, ఇంకోటి మేము కొన్ని మెడిసిన్స్ పెడతాం ఎగ్ గ్రోత్ కి. అందులో ఏమవుతుందంటే ఒకటి 1 follicle వస్తుంది, లేదంటే ఎవ్రీ మంత్ ఫర్ అ గర్ల్ ఇందులో ఒక 2-3 eggs వస్తుంది. ఓకే, సో ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్. So because it multiplies, so we do ovulation induction, this is called, by follicular track చేసి వాళ్ళకి కలవనికి డేట్ ఇస్తాము. ఇట్లా ఒక 3-4 months మాక్సిమం లో ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ వీ చెక్ ద ట్యూబ్స్, ట్యూబ్స్ ఓపెన్ ఉంది, వీ గో ఫర్ ద నెక్స్ట్ ప్రొసీజర్, దట్ ఈస్ కాల్డ్ IUI, ఇట్స్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని. సో హియర్ వాట్ వీ డూ ఇస్ ద సేమ్ ట్రాకింగ్ ఇస్ డన్, ఆమె 2 రోజుకి వస్తుంది, ట్రాక్ చేస్తాము. ఆ ఓవులేషన్ టైమ్ మీ స్కాన్ లో ఐడెంటిఫై చేసి ఆ టైంలో హస్బెండ్ 7 sample ఇవ్వాలి ల్యాబ్ లో. సో ఇన్ ద ల్యాబ్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు వాళ్ళది మోటిలిటీ చెప్పాను, స్పర్మ్ కౌంట్ అని ఉంది. సో వెన్ వీ సెంట్రీ ఫ్యూజ్ ఆ శాంపుల్ ని, మేము ఒక కల్చర్ మీడియా యాడ్ చేస్తాం అదికి, విచ్ ఇంప్రూవ్స్ ద సెమెన్ క్వాలిటీ. సో అది మంచి ఉన్న స్పర్మ్ స్విమ్ చేసుకొని పైనకు వస్తుంది. సో వీ సపరేట్ ద బెస్ట్ స్పర్మ్స్, ఎందుకంటే సెమెన్ లో కొన్ని పస్సెల్స్ ఉంటుంది, కొన్ని డెబ్రీ ఉంటుంది విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్, అండ్ బ్యాడ్ స్పర్మ్స్ ఉంటుంది విచ్ ఆర్ ఆల్ రిమూవ్డ్. సో ద బెస్ట్ స్పర్మ్స్ మాత్రమే తీసుకుంటారు, ద బెస్ట్ క్వాలిటీ సెలెక్టెడ్, అది ఒక సిరింజ్ లో లోడ్ చేసుకుని అమ్మాయిని పడుకోబెట్టి వాళ్ళ గర్భ లోపల మేమే ఇంజెక్ట్ చేస్తాము, డైరెక్ట్ గా యూట్రస్ లో ఇంజెక్ట్ చేస్తాము. సో వాట్ హ్యాపెన్స్, ద ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంక్రీస్, ఎందుకంటే వాళ్ళు కలిసినప్పుడు మాకు తెలియదు ఎంతవరకు అది లోపల వెళ్తుంది. సో కొన్ని మందికి 7 normal ఉంటుంది, బట్ ఈ మెకానికల్ ఫ్యాక్టర్ ఒకటి వెళ్ళట్లేదని అది మేము తీసుకొని పెట్టినప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో న్యాచురల్ కలిసినప్పుడు ఒక 5-10% సక్సెస్ రేట్, అంటే మేము IUI చేసినప్పుడు ఇట్ ఆల్మోస్ట్ ఇంక్రీసెస్ టు 15-20%. సో ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ 100%. కొన్ని మందికి ఆ బిలీఫ్ ఉంటుంది చేస్తే వచ్చేస్తుందని, అట్లా లేదు. ఒక 15-20% డెఫినెట్లీ దర్ ఇస్ అ సక్సెస్ రేట్. అదే ఫెయిల్ అవుతే ఒక 3-4 attempts చేయొచ్చు వాళ్ళు, మినిమం 3-4 attempts చేయించుకొని దే కెన్ మెజారిటీ కన్సీవ్ ఫస్ట్ 3-4 cycles లో. అంటే ఒక సైకిల్ లో ఎన్నిసార్లు చేయొచ్చు అది? 2-3 times. ఆ నెలలో వీ డూ, దర్ ఇస్ దర్ ఆర్ 2 things దట్ వీ డూ. వన్ ఇస్ సింగిల్ IUI, ఆ నెలలో ఒక్కసారినే చేస్తాము. బట్ ఇన్ ఆ సెంటర్ వీ రెగ్యులర్లీ ఫాలో డబుల్ IUI, మేము 2 times చేస్తాము. వన్స్ వీ
గివ్ ద ట్రిగర్ ఫర్ ఓవ్యులేషన్ నెక్స్ట్ 2 డేస్ చేస్తాం. సో దట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. ఓకే, సో ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ లో ఐయుఏ అనేది ఒక ట్రీట్మెంట్, అయితే ఐవీఎఫ్ అనేది కూడా ఇంకో ట్రీట్మెంట్. ఐవీఎఫ్ గురించి చెప్పండి డాక్టర్. ఐవీఎఫ్ ఇస్ అ మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఐయుఏ మేము చేసినప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఏదో ఒక కారణం ఉండాలి ఫెయిల్ అవుతుందంటే. ఇప్పుడు మంచి స్పర్మ్స్ పెడుతున్నాం అక్కడ, ఎగ్ రిలీజ్ అవుతుంది, మేము టైమింగ్ కరెక్ట్ ఉంది. సో ప్రాబ్లమ్ మాకేం కనపడదు అక్కడ అంటే, ఇప్పుడు ఎగ్ స్పర్మ్ రెండు కలుస్తుందా లేదా అని మాకు అది కనపడదు స్కాన్ లో. ఎనీథింగ్ వీ కెనాట్ సీ ఆల్ దట్. సో ఇప్పుడు ఐవీఎఫ్ లో అదొక అడ్వాంటేజ్. ఐవీఎఫ్ మేము ఎట్లా చేస్తామంటే, నార్మల్ ఫీమేల్స్ కి ఇప్పుడు నెలకు ఒక ఎగ్గే ఫార్మ్ అవుతుంది. సో ఐవీఎఫ్ ద హోల్ కాన్సెప్ట్ ఇస్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఎగ్స్ టు గెట్ ద బెస్ట్ ఎగ్స్ అవుట్ ఆఫ్ ద ఫీమేల్. సో మేము ఏం చేస్తామంటే, పీరియడ్స్ సెకండ్ డే కి అల్ట్రాసౌండ్ చేసి వాళ్ళ ఫాలిక్యులర్ రిజర్వ్ అదని చూసుకుని కొన్ని హార్మోనల్ టెస్ట్ చేపిస్తాము బేస్డ్ ఆన్ హర్ స్కాన్, హర్ ఏజ్, హర్ వెయిట్ అండ్ హార్మోనల్ రిపోర్ట్స్. బేస్డ్ ఆన్ ఆల్ దిస్ వీ డిసైడ్ ఆన్ డోస్ ఆఫ్ హార్మోనల్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ మేము రోజు ఇస్తాం పేషెంట్స్ కి. దట్ ఇంజెక్షన్ డోస్ మేము గో ఆన్ ఫర్ ఒక 8, 10, 12 డేస్ అట్లా. ఎవ్రీ 3-4 డేస్ మేము స్కాన్ లో చూసుకుంటాం రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, వి అడ్జస్ట్ ద ఇంజెక్షన్ డోస్. అదితో ఇంకో ఇంజెక్షన్ పెడతాము యాంటగోనిస్ట్ అని. అంటే నార్మల్ గా అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది బాడీలో, అట్లా జరగకూడదు ఎందుకంటే మేము అది బయట తీయాలి. సో వీఆర్ గోయింగ్ టు గివ్ అనదర్ ఇంజెక్షన్ టు ప్రివెంట్ ద ఓవ్యులేషన్ ప్రాసెస్. అండ్ ఫైనలీ ఏ రోజు మాకు అన్ని మంచిగా అనిపిస్తుంది స్కాన్ లో అన్ని మెచ్యూర్ వస్తుందని, ఆ టైంలో ఫైనల్ మెచ్యూరేషన్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి విత్ టైమర్ ఎగ్ రిట్రివల్. ఇప్పుడు ఎగ్ రిట్రివల్ అంటే మత్తి చేసి అమ్మాయికి మేము ఒక నీడిల్ పెట్టి, దట్ ఇస్ డన్ త్రూ వెజైనల్ రూట్. ఇప్పుడు కింద నుంచి మేము స్కానింగ్ తోనే ఒక నీడిల్ పెట్టి ఆ ఎగ్స్ అన్ని మేము బయట తీస్తాము. సో వాళ్ళకేం కుట్లేం రాదు, ఇట్స్ నాట్ అడ్మిషన్ ప్రొసీజర్, అది డే కేర్. జస్ట్ షీల్ కమ్ ఎంటీ స్టమక్ చేసి ఒక 3-4 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు. ఆ ఎగ్స్ తీసిన టైంలో మేము యాక్చువల్లీ ఆ ఫాలికల్ ది వాటర్ కలెక్ట్ చేసుకుంటాము. ఆ వాటర్ని మేము ఒక హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మాకు ఎగ్స్ కనిపిస్తుంది. అప్పుడు ఆ ఎగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఎగ్స్ విల్ కమ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. కొన్ని ఇమెచ్యూర్ ఉంటుంది, కొన్ని మెచ్యూర్ ఉంటుంది, ఇమెచ్యూర్, మెచ్యూర్, క్వాలిటీ వైజ్ దే మే బి డిఫరెంట్. సో అదనన్నీ మేము సెగ్రిగేట్ చేసుకుని ఆ రోజు గుడ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మాకు కావాలి. ఇప్పుడు అందులో అదే రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఇస్తారు. స్పర్మ్ ఇస్ ఆల్సో ప్రిపేర్డ్ లైక్ ఐవీఎఫ్ శాంపిల్. అది సెంట్రిఫ్యూజ్ చేసి బెస్ట్ స్పర్మ్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాము. సో ద ఎగ్ అండ్ ద స్పర్మ్ ఆర్ బేసికలీ మెట్ ఇన్ ద ల్యాబ్ నౌ. అది ఎట్లా, ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్ లో వన్స్ వీ గెట్ ద ఎగ్స్, స్పర్మ్స్, ప్రిపేర్డ్ స్పర్మ్స్ ని పక్కలో పెడతాము. సో ఇట్ హ్యాస్ టు గో అండ్ ఫర్టిలైజ్. అన్ని ఎగ్స్ కి మేము పెట్టి విల్ వెయిట్ ఫర్ 24 అవర్స్ లో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ డే వి చెక్ ఎన్ని ఫర్టిలైజ్ అయిందని. 3 డేస్ అట్లా అది డిష్ లో పెడతాం. అదికి ఏం కావాలి, పెరగడానికి గ్లూకోస్, ప్రోటీన్స్ అన్ని మీడియాలో ఉంటుంది. ఆ డిష్ ని మేము ఇంక్యుబేటర్ లో పెడతాము. దట్స్ అ మిషన్ విచ్ విల్ మెయింటైన్ వూమ్ లైక్ టెంపరేచర్. అదన్నీ మెయింటైన్ చేసుకుని అదే ఎన్విరాన్మెంట్, గర్భలాక్కనే ఎన్విరాన్మెంట్ ఇస్తున్నది. 3 డేస్ లో పెరిగిస్తాము. సో దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ డన్. అండ్ దర్ ఆర్ 2 ప్రొసీజర్స్ దట్ యూ ఆస్క్ మీ. ఐవీఎఫ్, ఇంకోటి ఇక్సి అని ఉంది. దట్ ఇస్ ఐసిఎస్ఐ, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని. అదేంటి అది? దట్ సో ద డిఫరెన్స్ ఇస్, ఇప్పుడు ఐయుఏ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ నార్మల్లీ అది 15 మిలియన్ అబౌ ఉంటుంది. తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి మేము ఐయుఏ చేస్తాము. బట్ ఐయుఏ లో సక్సెస్ రావాలంటే ఒక 6-8 మిలియన్ అబౌ ఉండాలి, అప్ టు 15, ఎనీథింగ్ మోర్ దాన్ 15. బట్ ఐవీఎఫ్ ఇస్ డన్ ఫర్ పీపుల్ విత్ లో స్పర్మ్ కౌంట్, లెస్ దాన్ ఫైవ్ మిలియన్ తక్కువ ఉందంటే వాళ్ళకి ఐవీఏ లోనే రిజల్ట్స్ రాదు. సో దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్, ఇట్ ఇస్ మోర్ సుపీరియర్. ఇంకోటి ఇక్సిలో ఇప్పుడు ఐవీఎఫ్ లోనో అప్ టు 2 మిలియన్ వీ కెన్ గ్యారంటీ రిజల్ట్స్ విత్ ఐవీఎఫ్. బట్ లెస్ దాన్ 2 మిలియన్ స్పర్మ్ కౌంట్ వాళ్ళకి, లేదంటే ఒకేషనల్ స్పర్మ్స్ ఉంటుంది కొన్ని మందికి, అండ్ సమ్ స్పర్మ్స్ కి మూమెంటే ఉండదు. ది ఆర్ జస్ట్ దేర్, అంటే లైవ్ ఉంటుంది బట్ మూమెంట్ ఉండదు. ఆర్ సమ్ మెన్ హ్యావ్ నో స్పర్మ్ కౌంట్. ఇప్పుడు వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఒక నీడిల్ పెట్టి టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీస్తాం. సో ఇన్ సచ్ సిచ్యువేషన్స్ అట్లాంటి స్పర్మ్స్ కి మేము అట్లా ఐవీఎఫ్ లాగా పెడితే ఫర్టిలైజేషన్ రాదు. సో వీ హ్యావ్ టు హోల్డ్ ద స్పర్మ్, హోల్డ్ ద ఎగ్, ఆ రెండు మేమే ల్యాబ్ లో ఇంజెక్ట్ చేస్తాం ఆ స్పర్మ్ ని డైరెక్ట్ గా ఎగ్ కి. దట్ ఇస్ కాల్డ్ ఐసిఎస్ఐ, అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దట్స్ కాల్డ్ ఇక్సి షార్ట్ గా. సో దిస్ విల్ ఎన్ష్యూర్ హయ్యర్ ఫర్టిలైజేషన్ రేట్ ఇన్ ద పూరెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్. దట్స్ హౌ వీఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ మేల్ ఫర్టిలిటీ. సో ద సేమ్ ప్రొసీజర్, అది ఫర్టిలైజేషన్ అయిన తర్వాత అట్లనే పెరిగించి థర్డ్ డే అట్లా ఎంబ్రోస్, బెస్ట్ ఎంబ్రోస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అందులో ఒక బెస్ట్ 2 or 3 మాక్సిమం 2 ఇస్ సెలెక్టెడ్. అండ్ అమ్మాయి గర్భ లోపల ఐయుఏ లాగానే ఎక్కిస్తాం. ఐయుఏలో ఇట్లా కెథటర్ లోడ్ చేసి పెడతాం, సేమ్ ప్రొసీజర్. అప్పుడు ఏం మత్తేం ఇవ్వము, ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్. ఒక ఐయుఏ ఎంబ్రో ట్రాన్స్ఫర్ తర్వాత ఒక 2-3 అవర్స్ పట్టుకుని ఇంటికి వెళ్ళొచ్చు వాళ్ళు. దెన్ దట్ వెయిట్, బట్ 15 డేస్ వాళ్ళకి మెడిసిన్స్ పెడతాము సపోర్టింగ్ గా, అంటే గర్భ సపోర్టింగ్ గా. మోస్ట్ ఆఫ్ దమ్ ఇట్ ఇస్ జెల్ అండ్ వెజనల్ జెల్స్ ఉంటుంది, ట్యాబ్లెట్స్ ఉంటుంది. సో సమ్టైమ్స్ వి గివ్ ఇంజెక్షన్ సపోర్ట్ ఆల్సో. అది 15 డేస్ వరకు తీసుకోవాలి వాళ్ళు. 15 డేస్ తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు 1 or 2 embryos వాడతారన్నారు కదా, మిగతా ఎంబ్రియోస్ కూడా ఉంటాయి కదా, సో వాటిని ఏం చేస్తారు? అది దట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ పేషెంట్స్. ఇప్పుడు మేము యూజ్ చేస్తాం ఓన్లీ 1 or 2, బట్ హోల్ ఐవీఎఫ్ ఇస్ డన్ టు గెట్ మల్టిపుల్ ఎగ్స్, బెస్ట్ ఎంబ్రియో, ఎవ్రీథింగ్ ఇస్ సెలెక్టెడ్. బట్ ఉన్న ఎంబ్రియోస్ మంచిగా ఉందంటే, ఇప్పుడు గ్రేడ్ 1, 2, 3 అట్లా ఉంటుంది. గ్రేడ్ 3 అదని మేము డిస్కార్డ్ చేసేస్తాము. బట్ ఉన్న మంచి ఎంబ్రియోస్ గ్రేడ్ 1 and 2 embryos ఆర్ స్టోర్డ్ ఇన్ క్రయోకాన్స్. దట్ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్ అని.
ఐస్ లో పెట్టిన లెక్క. సో దీస్ ఎంబ్రియోస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ ఫ్రోజన్ విత్ ఇన్ స్ట్రాస్. సో అందులో టూ టెక్నిక్స్ ఉంది, ఒకటి పాతది స్లో ఫ్రీజింగ్ అని, ఇప్పుడంతా మేము యూజింగ్ విట్రిఫికేషన్ టెక్నిక్ విచ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్. సో ద ఎంబ్రియోస్ జస్ట్ రిమైన్ లైక్ దట్. ఒకసారి పెట్టిన తర్వాత మేము తీసిన వరకు అది అట్లనే ఉంటుంది. సో ఎంబ్రియోస్ క్యాన్ బి స్టోర్డ్ ఫర్ అప్ టు నియర్లీ 5 ఇయర్స్. సో వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ అంటే, ఒకటి వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తేను దే కెన్ స్టోర్ ఇట్. ఇప్పుడు వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ ఏమైనా కావాలంటే దే కెన్ జస్ట్ కమ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఫర్ దర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా. అంటే స్టోర్ చేయొచ్చు 5 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయిందంటే ఐవీఎఫ్, ఐవీఎఫ్ ఇస్ ఆల్సో నాట్ 100%, ఇట్ క్యాన్ ఫెయిల్. సో వెన్ ఇట్ ఫెయిల్స్ వాళ్ళకి స్టోర్డ్ ఎంబ్రియోస్ ఉందంటే వాళ్ళు జస్ట్ నెక్స్ట్ టైం నుంచి ఇంజెక్షన్స్ ఎగ్ రిట్రీవల్ అదనే ఉండదు. వాళ్ళు జస్ట్ దే కెన్ కమ్ బ్యాక్, గర్భ లైనింగ్ టాబ్లెట్స్ తో తయారు చేస్తాము, చూసుకొని స్కాన్ లో రైట్ టైమింగ్ లో మేము అది వార్మ్ చేస్తాం. అంటే ఆ రోజు తీసి వార్మింగ్ మీడియాలో పెట్టి కొన్ని అవర్స్ కల్చర్ చేసి మంచికి సర్వైవ్ అయిందంటే వాపస్ వాళ్ళ గర్భకి పెట్టేస్తాం. ఇదంతా మళ్ళీ వాళ్ళు అండర్గో అవ్వాల్సిన అవసరం లేదు, అవసరం లేదు, బికాస్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రీజింగ్. దట్ ఇస్ ద రీజన్ ఫర్ ఐవీఎఫ్. యా, వాళ్ళకి ఒక్క స్టిమ్యులేషన్ తో ఒక పేషెంట్ కి మినిమం 2 సైకిల్స్ వస్తుంది అట్లా. ఓకే, ఒకవేళ 2 సైకిల్స్ కూడా ఫెయిల్ అవుతే వాళ్ళు నెక్స్ట్ సైకిల్ కి ఏమైనా అర్హులా, అంటే ఆర్ దే ఎలిజిబుల్? ఎస్ డెఫినెట్లీ, బట్ అప్పుడు ఫెయిల్ అవుతే వీ నీడ్ టు సిట్ అండ్ సీ వైట్ హస్ ఫెయిల్ ఫస్ట్. ఎందుకు అనే రీజన్ ఎందుకైంది? సీ, బికాస్ వీ కాంట్ జస్ట్ గో అండ్ ఐవీఎఫ్ 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 అట్లా. ఒక్కసారి కూర్చొని యూ హావ్ టు సీ హౌ వెల్ ద ఎంబ్రియో, ఎట్లా గర్భ ఎట్లా వచ్చింది, ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, దెన్ వీ హావ్ టు కమ్ టు అ కన్క్లూషన్ అండ్ దెన్ ప్లాన్ సిట్ అండ్ ప్లాన్ ద నెక్స్ట్ సైకిల్. వన్స్ ఐ ఐడెంటిఫై ద రీజన్ ఎందుకు ఫెయిల్ అందని, దెన్ సిమిలర్ థింగ్స్ విల్ బి డన్ టు చేంజ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. ఓకే, ఒక కపుల్ అంటే ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అప్లై అవుతుంది అనేది లైక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేస్తారు? బేసికలీ వీ ట్రై టు అసెస్ ఫస్ట్. ఫస్ట్ వెన్ వీ డూ ద బేసిక్ టెస్ట్ కదా, ఇప్పుడు ఓవులేటరీ డిజార్డర్ ఉందంటే ఫస్ట్ విల్ కరెక్ట్ దట్ ఓన్లీ అన్సీ. ఓవులేషన్ కరెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని నెలలు ఇస్తాం ట్రీట్మెంట్ కి. ఒక 2-3 మంత్స్ లో ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ వీ చెక్ దర్ ట్యూబ్స్, ప్రొసీడ్ విత్ ఐయుఐ. ఐయుఐ వి ట్రై మాక్సిమం 3-4 అటెంప్ట్స్, వి ఆర్ నాట్ కన్సీవింగ్, దెన్ వీ నీడ్ టు లుక్ అగైన్ అండ్ సీ ఇఫ్ ఫర్టిలైజేషన్ ఇష్యూ, వాళ్ళకి వి గో ఫర్ ఐవీఎఫ్ ఫిక్సీ అట్లా. నౌ దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ట్రీట్మెంట్ దట్ ఆర్ కమింగ్ విచ్ మే బి నెసెసరీ వాళ్ళకి ఇప్పుడు రిపీటెడ్ ఫెయిల్ అవుతుందంటే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. అంటే ఈ రోజు మనం ఇన్ఫర్టిలిటీ గురించి, అంటే నేచురల్ కన్సెప్షన్ గురించి, అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏంటి, అవి ఎలా జరుగుతాయి, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Yes.